దోమలకి లాక్డౌనా? ఎప్పటి నుంచి? వెంటనే. కొత్త గుడ్ నైట్ జంబో ఫాస్ట్ కార్డ్ తెరువు లాగు కాల్చు ఊదు వెంటనే దీని ప్రభావం మొదలు. కొత్త గుడ్ నైట్ జంబో ఫాస్ట్ కార్డ్ వెంటనే చేస్తుంది డౌన్ 4 గంటల వరకు దోమలకి లాక్డౌన్. బంగారం మనది, ఇంట్రెస్ట్ మనం కట్టుతున్నాం. లైన్లో నించుని ఫామ్లు నింపి చిన్నతనంగా కూడా మనమే ఫీల్ అవ్వాలా? అవసరం లేదు. గోల్డ్ లోన్ ఇవ్వడానికి రూపీక్ నుంచి మేమే మీ ఇంటికి వస్తాము, అది కూడా తక్కువలో తక్కువ వడ్డీతో. రూపీక్ వారి డోర్ స్టెప్ గోల్డ్ లోన్స్. అరే ఇంట్లో కూర్చుని అయిపోయింది. ఎంత బాగున్నావు, కానీ జుట్టు వదులుగా ఉంచుకో, ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తావు. తెల్ల జుట్టుని దాచుకుంటున్నాను. వదిలే వీటిని, నేను చెప్తాను కలర్ రక్షణనిచ్చే కలర్. 10 రెట్లు ఎక్కువ అలోవెరా యొక్క సంరక్షణ కొత్త గోద్రెజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్ తో. దీని నో అమోనియా క్రీమ్ ఇస్తుంది రిచ్ కలర్, ఇంకా జుట్టు కనిపిస్తుంది సాఫ్ట్ షైనీ. గోద్రెజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్, ఈ కలర్ లో ఉంది సంరక్షణ. చూసినప్పుడెల్లా కొత్త చిత్రంగా వినినప్పుడెల్లా కొత్త సంగీతంగా ప్రతి చూపులో కొత్తగా ప్రతి రూపులో కాంతిగా సాటి లేని సౌందర్యం బంగారు వేడుకల శుభ ప్రారంభం. జీఆర్టి శుభ ప్రారంభం, జీఆర్టి సౌభాగ్యం. జీఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. ఆంధ్రుల కలల రాజధానికి లైన్ క్లియర్ అయినట్టేనా? అమరావతి పోరాటం ఫలించే రోజు ఆసన్నమైందా? రైతుల త్యాగాలు సత్ఫలితాలు ఇవ్వనున్నాయా? పాదయాత్రకు ప్రజల నీరాజనాలే నిదర్శనమా? హైకోర్టు సీజే వ్యాఖ్యల పరమార్థం ఏంటి? బీజేపీ నేతలకు అమిత్ షా తలంటూ ఇందుకేనా? అమరావతికే అన్ని వర్గాలు జై కొడుతున్నాయా? మూడు రాజధానులతో ముప్పన్నదే అందరి భావన? అన్ని వర్గాల ఉత్తీళ్లకు వైసీపీ సర్కార్ దిగిరాక తప్పదా? టాప్ స్టోరీ రాత్రి 7 గంటలకు. జార్జియాలో MBBS అకాకి యూనివర్సిటీ ఇండియన్ డాక్టర్స్ తో జార్జియాలో మరియు ఇండియాలో హైబ్రిడ్ మెథడాలజీలో బోధన మరియు మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ లో శిక్షణ, 15 ఏళ్ల అనుభవం. ఆల్ ఇండియా అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఫర్ అకాకి యూనివర్సిటీ. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్, పంజగుట్ట, హైదరాబాద్. జార్జియాలో MBBS అకాకే సెర్తలి స్టేట్ యూనివర్సిటీ, అతి పురాతనమైన, అతి పెద్ద ప్రభుత్వ విశ్వవిద్యాలయం. హాయ్, హలో, నమస్తే. హలో డాక్టర్ అనిపించుకోవడం, ఈ మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్లో విజయాలు సాధించాలని కోరుకోవడం చాలా మంది విద్యార్థుల కల. భారతదేశంలో లక్షల మందికి ఈ లక్ష్యం ఉన్నా సాధించే సాధనాలేవి? చాలినన్ని మెడిసిన్ సీట్లేవి? అందుకే సీట్లు తక్కువ, పోటీ ఎక్కువ. అప్పుడేం చేస్తాం? ఫారెన్లోని మంచి యూనివర్సిటీలో చేరి MBBS కోర్సు పూర్తి చేయాలని అనుకుంటాం, అంతేకదా? మరి ఏ దేశంలో ఏ యూనివర్సిటీలో చేరాలి? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి ఇండియన్ ఫుడ్ పెట్టే హాస్టల్ ఉండాలి. అమ్మాయిలైతే సేఫ్టీ చాలా ముఖ్యం. అది ప్రశాంతమైన దేశమయ్యుండాలి. పెట్టిన డబ్బు వేస్ట్ అనే పరిస్థితి రావద్దు. వీసా ప్రాసెస్ ఈజీగా అయిపోవాలి. ఇన్ని విషయాల్లో కన్విన్స్ అయితేనే ఫారెన్లో మెడిసిన్ చదవటానికి స్టూడెంట్స్ రెడీ అవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే జార్జియాలోని అకాకి సెర్తలి స్టేట్ యూనివర్సిటీ ATSU లో చేరితే మీ కల నిజం చేసుకోవడం ఖాయం.
జార్జియా ప్రపంచంలో మూడవ సురక్షితమైన దేశం. ఇక్కడి ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడతారు. అందువలన మన దేశం నుండి వెళ్లే పిల్లలకు భాష గురించి సమస్య ఉండదు, కాలుష్యం అనే మాట ఉండదు. జార్జియా అభివృద్ధి చెందిన దేశం. యుకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా దేశాలతో సమానంగా విద్యా ప్రమాణాలుంటాయి. అందుకోసం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పంజాగుట్ట హైదరాబాద్ వారి హెల్ప్ తీసుకుంటే చీకు చింత లేకుండా, ఏమాత్రం టెన్షన్ లేకుండా అడ్మిషన్, వీసా ప్రాసెస్ పూర్తి చేసుకుని చలో జార్జియా ఫ్లైట్ ఎక్కి వెళ్లొచ్చు. డాక్టర్ కావాలని కలలుగనే విద్యార్థుల కలను నిజం చేయడానికి 15 ఏళ్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న సంస్థ ఇది. విద్యార్థికి తల్లిదండ్రులే కొండంత అండ. ఫారెన్ స్టడీస్లో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంతే గొప్ప కేర్ తీసుకుంటుంది. అందుకే ఈ సంస్థ సేవలకు గుర్తింపుగా ISO 9001 2015 సర్టిఫికెట్ లభించింది. ఆడపిల్లలు కూడా ధైర్యంగా హాయిగా ఏటీఎస్యులో చేరి డాక్టర్ కావాలన్న కలను నిజం చేసుకోవడానికి పూర్తి సహకారం అందిస్తుంది. యూనివర్సిటీ గురించి పూర్తి వివరాలను అందించడమే కాదు, అసలు జార్జియా ఎక్కడుంది, అది పీస్ఫుల్ కంట్రీనా కాదా అనే వివరాలను పక్కాగా బ్రీఫ్ చేస్తుంది. విద్యార్థులకు ఈజీ ప్రాసెసింగ్ ద్వారా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. హై వ్యూయర్స్, జార్జియా MBBS విషయంలో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ను కేర్ ఆఫ్ అడ్రస్గా మనం చెప్పుకోవచ్చు. ఇందుకు గల ముఖ్య కారణం ఏమిటంటే, జార్జియాలో ఉన్న 4 యూనివర్సిటీస్ని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇంట్రడ్యూస్ చేసిన, పరిచయం చేసిన సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఈ 4 యూనివర్సిటీస్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగు స్టూడెంట్ కూడా మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారానే పంపించినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ 4 యూనివర్సిటీస్లో ప్రతి ఇప్పటివరకు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఈ 4 యూనివర్సిటీస్కి పంపించిన వారు కావచ్చు, అండ్ ప్రతి స్టూడెంట్ కావచ్చు ఆంధ్ర, తెలంగాణ నుంచి మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారానే వెళ్ళినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. సో ఈ అకాకి సెరటల్లి స్టేట్ యూనివర్సిటీలో మేము ఒక కొత్త పద్ధతి, ఒక కొత్త మెథడాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో అది వచ్చేసి బ్లెస్ HMT అండ్ MLE, అంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ హైబ్రిడ్ మెథడాలజీ ఇన్ టీచింగ్ అండ్ మెడికల్ లైసెన్సింగ్ కోచింగ్. అది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే లాంచ్ చేసిందని చెప్పుకోవడానికి కూడా గర్వకారణంగా ఉంది. టోటల్ ఇండియాలో MBBS అబ్రాడ్ విషయంలో ఇది ఒక సంచలన నిర్ణయంగా, ఒక సంచలన ఆవిష్కరణగా మనం చెప్పుకోవచ్చు, సెన్సేషనల్గా చెప్పుకోవచ్చు. సో దీన్ని లాంచ్ చేయడానికి గల ముఖ్య కారణము, దీనికి గల కారణం ఏమిటంటే, September 25th తోటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిజాల్వ్ అయిపోయింది. దాని ప్లేస్లో వచ్చేసి మనకు నేషనల్ మెడికల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ జరిగింది. సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్న కాలంలో FMGE ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ MBBS అబ్రాడ్ వాళ్ళు మాత్రమే రాయాల్సి వచ్చేది ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే. కానీ NMC ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, నేషనల్ మెడికల్ కమిషన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, నేషనల్ లెవెల్లో ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది ఒకటి ప్రపోజల్ 2022లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని చెప్పుకోవడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, MBBS ఇండియాలో చదివిన, MBBS అబ్రాడ్లో చదివిన అందరూ కూడా కామన్గా ఎగ్జిట్ టెస్ట్ రాయాలి. అది క్వాలిఫై అవుతేనే ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉంటుంది, అది క్వాలిఫై అవుతేనే ఇక్కడ పీజీ చేయడానికి అర్హత ఉంటుంది. సో ఎలిజిబిలిటీ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా ఫర్ బోత్ పర్పస్ సింగిల్ ఎగ్జామ్ ఈజ్ గోయింగ్ టు బి ఇంట్రడ్యూస్డ్. నిజంగా ATSU లాంటి యూనివర్సిటీ ప్రపంచంలో చాలా అరుదు. ఏ ఫర్ యాపిల్ అని చదువుకున్నాం. ATSU అంటే అద్భుతమైన మెడికల్ ఎడ్యుకేషన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది. ప్రపంచంలో అతి ప్రాచీనమైన, వేల మంది డాక్టర్లను తయారు చేసిన గొప్ప యూనివర్సిటీల్లో ఇదొకటి. జార్జియాలోని కుతైసీలో ఉన్న ఈ యూనివర్సిటీ 1930లో ప్రారంభమైంది. అంటే దాదాపు 9 దశాబ్దాలుగా హై స్టాండర్డ్ మెడికల్ టీచింగ్ లో ఎంతో అనుభవం గల ఈ యూనివర్సిటీలో చదవడం కాబోయే డాక్టర్లకు అదృష్టమే. ఇక్కడ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన నిపుణులు, కన్సల్టెంట్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఈ యూనివర్సిటీలో మెడిసిన్ టీచింగ్ విధానం అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. చదివేది MBBS అయినా మెజారిటీ స్పెషాలిటీ కోర్సులకు సంబంధించిన ప్రాథమిక విషయాలను కూడా బోధిస్తారు. జనరల్ క్లినికల్ స్కిల్స్ ను ఎఫెక్టివ్గా నేర్చుకోవచ్చు. వైద్య విద్యలో ఇదే చాలా కీలకం. ఏదో మొక్కుబడిగా చదువు చెప్పే పద్ధతి ఇక్కడ అస్సలుండదు. డాక్టర్లకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం అని గుర్తించిన యూనివర్సిటీ ఇది. స్పోకెన్ రిటెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇందుకోసం స్పెషల్గా ఫ్యాకల్టీ కూడా ఉంది. B2 లెవెల్లో కనీసం ఒక్క విదేశీ భాషనైనా నేర్చుకునేలా
ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. నేషనల్ సర్టిఫికేషన్ పరీక్ష పాస్ అయిన తర్వాత డాక్టర్ గా పనిచేయడానికి లేదా పిహెచ్డి చేయడానికి అర్హత ఉంటుంది. ఎంసీఐ, డబ్ల్యూహెచ్ఓ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, ఈసీఎఫ్ఎంజి యుఎస్ఏ, ఐఏవిపి, ఐఏఎంఈ, యూరప్ మెడికల్ అసోసియేషన్ ఏఎంఎస్ఈ వంటి గుర్తింపు ఉన్న యూనివర్సిటీ అకాకి సెర్తలి స్టేట్ యూనివర్సిటీ. వైద్య శాస్త్రానికి సంబంధించిన కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలు, సరికొత్త వైద్య విధానాల గురించి ఎప్పటికప్పుడు వివరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్లను తయారు చేయడంలో ఈ యూనివర్సిటీ చాలా ఫేమస్. యూనివర్సిటీలో చేరగానే సరిపోదు, హాస్టల్ బావుండాలి, అందులో మనం తినే ఆహారం అందుబాటులో ఉండాలి. అవును, ఈ విషయంలో ఎలాంటి దిగులు అవసరం లేదు. ఈ యూనివర్సిటీలో భారతీయులు, తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లిన వారే చెఫ్లుగా తెలుగు వంటకాలను వండి వారుస్తారు. తెలుగు నేటివిటీని ఏమాత్రం మిస్ కాకుండా ఒక రకంగా చెప్పాలంటే మన ఇంటి భోజనమా అనిపించేలా రుచికరమైన ఆహారం సరఫరా చేస్తారు. శాకాహారమైనా మాంసాహారమైనా ఫారెన్ ఫుడ్ తినడం ఎలా అని అనుకోవాల్సిన అవసరం లేదు. సురక్షితమైన అద్భుతమైన వాతావరణంలోని క్యాంపస్లో క్లాసులు, హాస్టల్ వసతులు అన్నీ ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్లో ఉంటాయి. నిజానికి ఇక్కడ మెడిసిన్ చదవటం అదృష్టమే అని ఎవరో చెప్పడం కాదు, మీకే స్వయంగా తెలుస్తుంది. Hello, I'm George Galtadze, Vice Rector of Akaki Tsariteli State University, Kutaisi, Georgia. Our university is one of the oldest universities in Georgia. We currently have 9 faculties. We have around 12,000 students and around 5-6% out of the students are our international students. We offer around 150 academic programs on all levels of the high education, like a bachelor, master and PhD level, but as I mentioned we have 9 faculties, but the medical faculty is one of the fast growing faculty among the others, because we have English language programs for this faculty and we have most of the our international students we have for this faculty. I'm really happy that we have students from many countries, but most of this our international students come from India. In this case, we have a great help from our partner in India. It's a Bhagyalakshmi Education Services, and Mr. Prasad is our official agent for this country. Georgia lo MBBS Akaki University Indian doctors tho Georgia lo mariyu India lo hybrid methodology lo bodhana mariyu medical licensing exam lo shikshana 15 ella anubhavam. All India official representative for Akaki University Bhagyalakshmi Education Services, Panjagutta, Hyderabad. ఇప్పుడు క్షణాల్లో ఇన్సూరెన్స్ కొనండి, టెన్షన్ వదలండి, ఇన్సూరెన్స్ తీసుకోండి ఫోన్పేలో. ఎలగెంట్, ఎఫర్ట్లెస్, ఎవర్లాస్టింగ్ విండోస్ ఫ్రమ్ సెయింట్ కొబైన్. నేను నీ టీచర్ని, నిన్ను ఉల్లాసపరచడం నా పని కాదు, నా పని నిన్ను గెలిపించడం. ఎగ్జామ్ నీకు మాత్రమే అనుకుంటున్నావా? నాకు కూడా. క్లాస్లోను, ఇంట్లోను జేఈఈ మరియు నీట్ లో విజయానికి ట్రైనింగ్. ఆకాష్ బైజూస్, విజయీ భవ. రిజిస్టర్ ఫర్ ఆంధ్రా 2021 ఆన్ ది ఆకాష్ యాప్. ప్రతి ఓటమి విజయానికి మార్గం. భాగస్వాములు కండి టీబీఎస్ తో. ఏషియా సేఫెస్ట్ బ్యాంక్, సేఫ్ రీస్టార్ట్ కోసం. గోద్రెజ్ ప్రొటెక్ట్ మ్యాజిక్ హ్యాండ్ వాష్. ఇల్లు వేయండి, పౌడర్ కలపండి, షేక్ షేక్ మ్యాజిక్ హ్యాండ్ వాష్. ఎందుకు? ఇది కరోనా వైరస్ మరియు జర్మ్స్ నుంచి 99.9% ప్రొటెక్షన్ ఇస్తుంది. కేవలం 15 రూపాయలు. ఇంకా మన్నుతుంది 3 సబ్బులంతా. గోద్రెజ్ ప్రొటెక్ట్ మ్యాజిక్ హ్యాండ్ వాష్. మీ సర్జరీ లేజర్, లాప్రోస్కోపీ లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ తో చేయించండి, ఎందుకంటే మీ వాళ్ళని త్వరగా కలుసుకోవచ్చు. మేము ప్రిస్టీన్ కేర్. ప్రతి సర్జరీలో కేర్ తీసుకొని వచ్చాం. సర్జరీ అంటే ప్రిస్టీన్ కేర్. జార్జియాలో ఎంబీబీఎస్ అకాకి యూనివర్సిటీ
ఇండియన్ డాక్టర్స్ తో జార్జియాలో మరియు ఇండియాలో హైబ్రిడ్ మెథడాలజీలో బోధన మరియు మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ లో శిక్షణ 15 ఏళ్ల అనుభవం ఆల్ ఇండియా అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఫర్ అకాకి యూనివర్సిటీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ పంజగుట్ట హైదరాబాద్ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ ఇక్కడి ప్రత్యేకత. మొదటి సంవత్సరం నుంచే క్లినికల్ రొటేషన్స్ లో భాగంగా విద్యార్థులను హాస్పిటల్స్ కి తీసుకువెళ్లి డాక్టర్ల సమక్షంలో పేషెంట్లతో ఇంట్రాక్షన్ చేయిస్తారు. చదివేది MBBS అయినా స్పెషాలిటీ కోర్సులకు సంబంధించిన పలు విషయాలను, ప్రాథమిక అంశాలను బోధిస్తారు. ఇక్కడ జనరల్ క్లినికల్ స్కిల్స్ ను చక్కగా నేర్చుకోవచ్చు. అత్యున్నత టెక్నాలజీ, డిజిటల్ ఫార్మేట్ లో చదివే అవకాశం ఉంది కాబట్టి పుస్తకాలు కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడంతా హైటెక్, అందుకే అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుంది. ఏ రకంగా చూసినా ఇక్కడ చదవడం అంటే బ్రైట్ ఫ్యూచర్ కు బాటలు వేసుకోవడమే. ఈ యూనివర్సిటీలో 12,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 అకాడమిక్ ప్రోగ్రాంలు ఉన్నాయంటే దీని స్థాయి ఏంటో అర్థమవుతుంది. 23 దేశాల్లోని 50 యూనివర్సిటీలతో ఒప్పందం ఉంది. 18 టీచింగ్ బిల్డింగ్స్, అత్యుత్తమ బోధనలో 125 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం, ఇవి ఈ యూనివర్సిటీ ప్రత్యేకతలు. అంతటితో ఆగితే అది అకాకి సర్తలీ ఎలా అవుతుంది? ఇంకా ఎన్నో విశేషాలున్నాయి. పైస్థాయి కోర్సులో చేరాలంటే ఇతర యూనివర్సిటీలతో అనుసంధానం అవసరం. ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ టీచింగ్ మెథడాలజీ గురించి, సైంటిఫిక్ బోధన పద్ధతుల గురించి యూనివర్సిటీస్ మధ్య అకాడమిక్ ఎక్స్చేంజ్ సర్వసాధారణం. అందుకోసం ఈ యూనివర్సిటీ కూడా ఇంటర్ యూనివర్సిటీ అగ్రిమెంట్లు చేసుకుంది. USA, UK, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి 23 దేశాలలో ఉన్న 50 యూనివర్సిటీలతో మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇలా ఏ దేశాల్లోని విశ్వవిద్యాలయాలతో అగ్రిమెంట్ చేసుకుందో చూడండి. అకాకి సర్తలీ స్టేట్ యూనివర్సిటీ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిజోరీ కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్ హవాయి పీస్ కార్ప్స్ యూనివర్సిటీతో ఒప్పందం, అంటే మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇంగ్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్, బాక్స్పా యూనివర్సిటీ, మిడిల్ సెక్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వెల్స్ తోనూ అకాకి యూనివర్సిటీ MOU కుదుర్చుకుంది. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాంబర్గ్, ఫ్రీడిక్ షిల్లర్ యూనివర్సిటీ ఆఫ్ జెనా, ఫ్రాన్స్ లోని నా యూనివర్సిటీ ది వెర్స్లీ సెయింట్ క్వాంటన్, ఈయోలైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాంకైస్ డి జార్జియా, లియోన్ యూనివర్సిటీలతో MOU ఒప్పందం కుదిరింది. చెక్ రిపబ్లిక్ లోని 4 విశ్వవిద్యాలయాలు, ఎస్తోనియాలోని 1 యూనివర్సిటీ, గ్రీస్ లోని మరో యూనివర్సిటీ, ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ లాఖిలాతో ఒప్పందం ఉంది, లాత్వియాలోని 3, నిథువేనియా, నెదర్లాండ్స్ లోని 1 యూనివర్సిటీతో అకాకి విశ్వవిద్యాలయం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలో అత్యుత్తమ విద్యాబోధన వ్యవస్థ ఉండటం ఐరోపాలోని స్కాండినేవియన్, అంటే నార్దిక్ దేశాల ప్రత్యేకత. అలాంటి దేశాల్లో ఒకటైన నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ బెర్గెన్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సౌత్ నార్వేతో కూడా ఒప్పందం ఉంది. స్వీడన్, స్విట్జర్లాండ్, స్లోవేకియా, రొమేనియాలోని 1 యూనివర్సిటీతో మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంది. స్పెయిన్లోని 2, టర్కీలోని 4 యూనివర్సిటీలతో ఒప్పందం ఉంది. జార్జియా దేశంలోనే అతి గొప్ప యూనివర్సిటీలో ఇదొకటి. జార్జియా ఎంతో ఘనచరిత్ర, ప్రశాంతమైన పరిస్థితులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న దేశం. శాంతి భద్రతలు బాగుంటాయి. పౌర హక్కులకు ప్రభుత్వం హామీ ఇస్తుంది.
నేరాలు చాలా తక్కువ. విద్యా వ్యవస్థ కూడా ఉన్నతంగా ఉంటుంది. అందమైన ఆహ్లాదకరమైన వాతావరణానికి జార్జియా పెట్టింది పేరు. కాబట్టి ఈ దేశానికి వెళ్లిన పిల్లల భద్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఈ యూనివర్సిటీ యాజమాన్యం భరోసా ఇస్తుంది. వైద్య ఆరోగ్యం, వైద్య విద్యా విషయంలో జార్జియా ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా గుర్తింపు పొందింది. జనాభా వైద్యుల నిష్పత్తిలో ప్రపంచంలోనే 6వ ర్యాంకు పొందింది. ఈ విషయంలో భారత్ ర్యాంక్ 123. అంటే మనకంటే జార్జియా వైద్యులను తయారు చేయడం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఎంత ముందుందో అర్థమవుతుంది. ఇక్కడ వైద్య విద్య ప్రమాణాలు అత్యున్నతంగా ఉంటాయి. ప్రపంచంలో మెడిసిన్ విద్యాబోధన చాలా గొప్పగా ఉండే అతి కొద్ది దేశాల్లో జార్జియా ఒకటి. ఈవ్ టీజింగ్, ఫ్రాగింగ్ లాంటివి అక్కడ కనిపించవు. ఏ యూనివర్సిటీల్లో చదవాలనే అనుమానం తీరింది. అకాకియే ది బెస్ట్ అని మనకి నమ్మకం కుదిరింది. ఇది జార్జియా దేశంలో ఉంది. ఆ దేశం కూడా ప్రశాంతమైన వాతావరణం, ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో స్వాగతం పలుకుతుంది. కాబట్టి అక్కడ చదవడం సేఫ్ అండ్ బెస్ట్. మరి అక్కడికి వెళ్లాలంటే, అందులో చేరాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. నమ్మకంగా సపోర్ట్ ప్రాసెస్ చేసే సరైన కన్సల్టెన్సీ చాలా చాలా ముఖ్యం. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అద్భుతమైన ట్రాక్ రికార్డుతో విద్యార్థులకు మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్లను డాక్టర్లను చేయడానికి సపోర్ట్ చేసే సంస్థ. జార్జియాలోని యూనివర్సిటీలను తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ తెలంగాణలోని విద్యార్థులకు పరిచయం చేసిన సంస్థ ఇదే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి ఎక్కువ మంది విద్యార్థులను పంపిన సంస్థ కూడా ఇదే. ఇది మామూలు ట్రాక్ రికార్డ్ కాదండోయ్. అతి పెద్ద, అతి ప్రాచీన అకాకి యూనివర్సిటీకి ఆల్ ఇండియా ఏజెంటుగా వ్యవహరిస్తున్న సంస్థ ఇది. ఇలాంటి ఎన్నో అరుదైన క్రెడిట్స్, అవుట్ స్టాండింగ్ ట్రాక్ రికార్డు ఈ సంస్థ సొంతం. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ హైబ్రిడ్ మెథడాలజీ ఇన్ టీచింగ్ అండ్ మెడికల్ లైసెన్సింగ్ కోచింగ్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసి అందులో భాగంగా నేషనల్ లెవెల్ టాప్ నేషనల్ లెవెల్ డాక్టర్స్ని మేము హైర్ చేసుకొని అందులో ఇండివిజువల్ కమిట్మెంట్, డాక్టర్స్ యొక్క ఇండివిజువల్ కమిట్మెంట్, గ్రూప్ డాక్టర్స్ కమిట్మెంట్, ఇన్స్టిట్యూషన్ కమిట్మెంట్, కాలేజ్ కమిట్మెంట్ అండ్ హాస్పిటల్ కమిట్మెంట్, ఇలా డిజైన్డ్గా టోటల్గా ప్రోగ్రామ్ డిజైన్ చేసి 50 టాప్ లెవెల్ డాక్టర్స్ని మేము పీరియాడికల్లీ అక్కడికి జార్జియాకు తీసుకెళ్ళి, ఇన్ ద సెన్స్ ఎవ్రీ సెమిస్టర్ మన టాప్ లెవెల్ నేషనల్ లెవెల్ డాక్టర్స్, నేషనల్ లెవెల్ టాప్ లెవెల్ డాక్టర్స్ ప్రతి సెమిస్టర్ జార్జియాకు వచ్చి మన అకాకి సెరటల్లీ స్టేట్ యూనివర్సిటీలో ఏదైతే సిలబస్ మన 100% మన ఇండియన్ కరికులం, ఇండియన్ సిలబస్ ఉందో దాన్ని ఖచ్చితంగా అక్కడ వాళ్ళు బోధించడం జరుగుతుంది. దానివల్ల వీళ్ళు బోధించే విషయం లోపల వాళ్లకు అక్కడ ఆల్రెడీ సిలబస్ అయిన, ఆ సెమిస్టర్లో సిలబస్ అయినది రివిజన్ కావడం కావచ్చు, ఏమైనా డెఫిషియెంట్ ఉంటే యాడ్ కావడం కావచ్చు, రెండు విషయాలు జరుగుతాయి. సో ఏ విధంగానైనా మొత్తం ఆ సెమిస్టర్లో 100% ఇండియన్ సిలబస్ కవర్ చేయడానికి మన వాళ్ళు చేస్తారు. సో దాంతోపాటు ఆ సిలబస్లో, ఆ సెమిస్టర్లో ఏదైనా నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించిన ఏదైనా పాయింట్స్ ఉన్నా కానీ, ఏమైనా కోచింగ్ ఉన్నా కానీ వాళ్ళు అక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ సంబంధించిన కోచింగ్, అంటే విచ్ ఈస్ సూటబుల్ టు అటెండ్, విచ్ ఈస్ సూటబుల్ టు క్రాక్ ఆల్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ యుఎస్ఎంఎల్ఏ కావచ్చు, ప్లాబ్ కావచ్చు, ఆస్ట్రేలియన్ లైసెన్సింగ్ ఎగ్జామ్ కావచ్చు, న్యూజిలాండ్ లైసెన్సింగ్ ఎగ్జామ్ కావచ్చు, ఇవన్నీ మన నెక్స్ట్ ఎగ్జామ్ కావచ్చు, ఇండియాలో జరిగే నెక్స్ట్ ఎగ్జామ్ కావచ్చు, అన్ని లైసెన్సింగ్ ఎగ్జామ్స్కు సూటబుల్ అయ్యే కోచింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు దానికి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ కావచ్చు, హార్డ్ కాపీస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఫస్ట్ ఫేజ్ అయితే. ఇంకొక విషయం ఏంటంటే, ఎవ్రీ ఇయర్ మన స్టూడెంట్స్ వెకేషన్కి ఇండియాకి వచ్చినప్పుడు మేము ఇక్కడ, మేము ఒక ఇన్స్టిట్యూషన్ తోటి, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ తోటి కొలాబరేషన్లో ఉన్నాం. వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు అక్కడ షార్ట్ టర్మ్ క్లాసెస్ అటెండ్ చేయొచ్చు. దాంతోపాటు మన ఇండియాలో, మన హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ లోపల క్లినికల్ రొటేషన్స్లో కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ క్లాస్ అటెండ్ చేయడము, క్లినికల్ రొటేషన్స్ తీసుకెళ్లడము, అక్కడ హాస్పిటల్లో సంబంధించి అక్కడ వాళ్ళతో ఇంటరాక్షన్ చేయించడము, ఇక్కడ మెడికల్ కాలేజ్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ఇక్కడ లోకల్ ఫ్యాకల్టీ తోటి మనం ఇక్కడ వాళ్ళ స్టూడెంట్స్, తర్వాత మన లెక్చరర్స్ ఇంటరాక్షన్ చేయించడము, డిస్కషన్ చేయించడం, ఇదంతా ఫుల్ ప్లడ్జ్లో ప్రోగ్రామ్ జరుగుతుంది. అది కాకుండా ఈ టాప్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇండియన్ డాక్టర్స్ తోటి మనం డైలీ, అంటే ఇక్కడ మా అకాకి సెటిల్ స్టేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న వాళ్లకు ఫస్ట్ డే నుంచి డైలీ మినిమం 2 అవర్స్ కోర్స్ అయిపోయేంత వరకు, అంటే టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ వరకు కూడా ఈ 1 అవర్ అదర్ డే అందరు కూడా ఈ 50 టాప్ లెవెల్ నేషనల్ లెవెల్ డాక్టర్స్ మనకి ఇంట్రాక్షన్లో టీచింగ్ చేస్తారు, కోచింగ్ చేస్తారు.
ఇలా ఫుల్ ప్లెడ్జ్లు ఇవ్వడం వల్ల అక్కడ అక్కడ ఆ కంట్రీకి సంబంధించిన సిలబస్ కావడంతో పాటు అక్కడ పాస్ అవ్వడము, తర్వాత మనది ఏదైతే డెఫిషియన్సీ ఉందో సిలబస్ ఇది కవర్ చేయడం వల్ల ఫస్ట్ అటెంప్ట్ లోపలనే మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ వాళ్ళు కోరుకున్న కంట్రీకి సంబంధించిన లైసెన్సింగ్ ఎగ్జామ్ క్రాక్ చేసి అక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఫుల్ ప్లెడ్జ్లో మనం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం. అకాకి సెర్టల్లీ స్టేట్ యూనివర్సిటీని ఆల్ ఇండియా అఫీషియల్ రిప్రజెంటేటివ్గా మేము మాత్రమే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే దక్కుతుందని చెప్పుకోవడానికి గర్వపడుతుంది. I'm Geetika. I'm from Hyderabad, Kukatpalli. I've come through Prasad's consultancy, that is Bhagyalakshmi consultancy. నా పేరు రూత్ రాజ్ కుమారి. ఇక్కడికి రావడానికి రీజన్ నేను భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ ద్వారా. నా పేరు శ్రావణ్. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ ద్వారా వచ్చాను. అది అకాకి సెర్టల్లీ స్టేట్ యూనివర్సిటీ చాలా బెస్ట్. It's best university. My name is Chelsea Prakash Krishan. I'm from Surat, Gujarat. University, actually we all are in Akaki University. We all would like to thank Bhagyalakshmi Consultancy. Bhagyalakshmi Educational Services. Thanks to Bhagyalakshmi Educational Services. Thanks to Bhagyalakshmi Education Services. Thanks to Bhagyalakshmi Educational Services. Thank you Bhagyalakshmi Education Services. Thank you Bhagyalakshmi Education Services. Thanks to Bhagyalakshmi Educational Services. Thank you to Bhagyalakshmi Education Services. Thanks to Bhagyalakshmi Education Services. Thanks to Bhagyalakshmi Education Services. జార్జియాలోని ది బెస్ట్ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులకు అడ్మిషన్లతో పాటు వీసా ప్రాసెస్ వగైరా సమస్త వ్యవహారాల్లోనూ నమ్మకంగా సేవలు అందించే సంస్థ, దట్ ఈస్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. నమ్మకానికి ఇది కేర్ ఆఫ్ అడ్రస్. 100% ప్రొఫెషనల్ అసిస్టెంట్స్ కు ఇది బ్రాండ్ అంబాసిడర్ లాంటిది. డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ సారథ్యంలో డాక్టర్ కావాలనుకునే విద్యార్థుల కలను నిజం చేయడమే ధ్యేయంగా పనిచేసే ఈ సంస్థకు ఫారెన్ ఎంబీబీఎస్ ఫీల్డ్లో సాటి లేదు. భాగ్యలక్ష్మి సంస్థ అలా కాదు, విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటుంది, అన్ని విధాలా గైడెన్స్ ఇస్తుంది. జార్జియా చేరే వరకు మాత్రమే కాదండోయ్, చదువు పూర్తయ్యే వరకు కనిపెట్టుకునుంటుంది, వారి భద్రతకు భరోసా ఇస్తుంది, పేరెంట్స్ ఏమాత్రం టెన్షన్ పడే అవసరం లేకుండా బాధ్యత తీసుకుంటుంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న కన్సల్టెన్సీలను నమ్ముకుంటే లాభం కంటే నష్టం ఎక్కువ. భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీలో పూర్తి భద్రత, నో టెన్షన్. ఏదో ఒక చాయిస్ కావాలా లేక రైట్ చాయిస్ కావాలా అనేది నిర్ణయించుకోండి. రైట్ చాయిస్ కావాలి అనుకుంటే యూఆర్ రైట్. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ బిసైడ్ సిఎం క్యాంప్ ఆఫీస్, 502 5th floor, డైమండ్ హౌస్, సోమాజిగూడ సర్కిల్, హైదరాబాద్. బ్రాంచ్ ఆఫీస్ విజయవాడ, తిరుపతి. ఫోన్ 9000959542, 9000749484. జార్జియాలో MBBS అకాకి యూనివర్సిటీ ఇండియన్ డాక్టర్స్ తో జార్జియాలో మరియు ఇండియాలో హైబ్రిడ్ మెథడాలజీలో బోధన మరియు మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ లో శిక్షణ, 15 ఏళ్ల అనుభవం. ఆల్ ఇండియా అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఫర్ అకాకి యూనివర్సిటీ, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్, పంజగుట్ట, హైదరాబాద్. ఆంధ్రుల కలల రాజధానికి లైన్ క్లియర్ అయినట్టేనా? అమరావతి పోరాటం ఫలించే రోజు ఆసన్నమైందా? రైతుల త్యాగాలు సత్ఫలితాలు ఇవ్వనున్నాయా? పాదయాత్రకు ప్రజల నీరాజనాలే నిదర్శనమా? హైకోర్టు సీజే వ్యాఖ్యల పరమార్థం ఏంటి? బీజేపీ నేతలకు అమిత్ షా తలంటు ఇందుకేనా? అమరావతికే అన్ని వర్గాలు జైకొడుతున్నాయా? 3 రాజధానులతో ముప్పన్నదే అందరి భావన? అన్ని వర్గాల ఉత్తీళ్లకు వైసీపీ సర్కార్ దిగిరాక తప్పదా? టాప్ స్టోరీ రాత్రి 7 గంటలకు. కొంతకాలం నుండి నా గెలుపు నిర్వచనమే మారిపోయింది. ఎలాగైతే డెలిగేట్ లక్షలాది రైతుల గెలుపు నిర్వచనాన్ని మారుస్తుందో, అద్భుతమైన మిరప పంట కోసం డెలిగేట్ అన్నిటికంటే నమ్మకమైనది. డెలిగేట్ 2 సార్లతో దిగుబడులు పుష్కలం. డెలిగేట్ మారుస్తుంది గెలుపు యొక్క నిర్వచనం. జీవన్సాతి.com లో వెతకండి మీ పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కోసం. మీకు నచ్చిన వారిని, మీ ఫ్యామిలీ మెచ్చిన వారిని,
జీవన్సాథి.com ఈ రోజు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. బ్లాక్ సింక్ అంటే అర్థం అసహ్యం, కష్టాలు, మురికి. తెండి గుడ్ హోమ్ అన్బ్లాక్స్ డ్రైన్ క్లీనర్. నిండిన నీటిని తొలగించండి, సాషని బ్లాక్ డ్రైన్ లో వేయండి. దీని స్ట్రాంగ్ ఫార్ములా 30 నిమిషాల్లో మురికి జార్జియాలో ఎంబీబీఎస్ అకాకి యూనివర్సిటీ ఇండియన్ డాక్టర్స్ తో జార్జియాలో మరియు ఇండియాలో హైబ్రిడ్ మెథడాలజీలో బోధన మరియు మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ లో శిక్షణ, 15 ఏళ్ల అనుభవం. ఆల్ ఇండియా అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఫర్ అకాకి యూనివర్సిటీ. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్, పంజగుట్ట, హైదరాబాద్. జార్జియాలో ఎంబీబీఎస్ అకాకే సెర్తలి స్టేట్ యూనివర్సిటీ, అతి పురాతనమైన, అతి పెద్ద ప్రభుత్వ విశ్వవిద్యాలయం. హాయ్, హలో, నమస్తే. హలో డాక్టర్ అనిపించుకోవడం, ఈ మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్లో విజయాలు సాధించాలని కోరుకోవడం చాలా మంది విద్యార్థుల కల. భారతదేశంలో లక్షల మందికి ఈ లక్ష్యం ఉన్నా సాధించే సాధనాలేవి, చాలినన్ని మెడిసిన్ సీట్లేవి? అందుకే సీట్లు తక్కువ, పోటీ ఎక్కువ. అప్పుడేం చేస్తాం? ఫారెన్లోని మంచి యూనివర్సిటీలో చేరి ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయాలని అనుకుంటాం, అంతేకదా? మరి ఏ దేశంలో ఏ యూనివర్సిటీలో చేరాలి? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి ఇండియన్ ఫుడ్ పెట్టే హాస్టల్ ఉండాలి. అమ్మాయిలైతే సేఫ్టీ చాలా ముఖ్యం. అది ప్రశాంతమైన దేశమయ్యుండాలి. పెట్టిన డబ్బు వేస్ట్ అనే పరిస్థితి రావద్దు. వీసా ప్రాసెస్ ఈజీగా అయిపోవాలి. ఇన్ని విషయాల్లో కన్విన్స్ అయితేనే ఫారెన్లో మెడిసిన్ చదవటానికి స్టూడెంట్స్ రెడీ అవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే జార్జియాలోని అకాకి సెర్తలి స్టేట్ యూనివర్సిటీ ATSUలో చేరితే మీ కల నిజం చేసుకోవడం ఖాయం. జార్జియా ప్రపంచంలో 3వ సురక్షితమైన దేశం. ఇక్కడి ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడతారు. అందువలన మన దేశం నుండి వెళ్లే పిల్లలకు భాష గురించి సమస్య ఉండదు, కాలుష్యం అనే మాట ఉండదు. జార్జియా అభివృద్ధి చెందిన దేశం. యుకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా దేశాలతో సమానంగా విద్యా ప్రమాణాలుంటాయి. అందుకోసం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పంజాగుట్ట, హైదరాబాద్ వారి హెల్ప్ తీసుకుంటే చీకు చింత లేకుండా, ఏమాత్రం టెన్షన్ లేకుండా అడ్మిషన్, వీసా ప్రాసెస్ పూర్తి చేసుకుని చలో జార్జియా ఫ్లైట్ ఎక్కి వెళ్లొచ్చు. డాక్టర్ కావాలని కలలుగనే విద్యార్థుల కలను నిజం చేయడానికి 15 ఏళ్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న సంస్థ ఇది. విద్యార్థికి తల్లిదండ్రులే కొండంత అండ. ఫారెన్ స్టడీస్ లో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంతే గొప్ప కేర్ తీసుకుంటుంది. అందుకే ఈ సంస్థ సేవలకు గుర్తింపుగా ISO 9001:2015 సర్టిఫికెట్ లభించింది. ఆడపిల్లలు కూడా ధైర్యంగా, హాయిగా ATSUలో చేరి డాక్టర్ కావాలన్న కలను నిజం చేసుకోవడానికి పూర్తి సహకారం అందిస్తుంది. యూనివర్సిటీ గురించి పూర్తి వివరాలను అందించడమే కాదు, అసలు జార్జియా ఎక్కడుంది, అది పీస్ఫుల్ కంట్రీనా కాదా అనే వివరాలను పక్కాగా బ్రీఫ్ చేస్తుంది. విద్యార్థులకు ఈజీ ప్రాసెసింగ్ ద్వారా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. హై వ్యూయర్స్, జార్జియా ఎంబీబీఎస్ విషయంలో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ను కేర్ ఆఫ్ అడ్రస్ గా మనం చెప్పుకోవచ్చు. ఇందుకు గల ముఖ్య కారణం ఏమిటంటే, జార్జియాలో ఉన్న 4 యూనివర్సిటీస్ని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇంట్రడ్యూస్ చేసిన, పరిచయం చేసిన సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఈ 4 యూనివర్సిటీస్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగు స్టూడెంట్ కూడా మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారానే పంపించినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ 4 యూనివర్సిటీస్లో ప్రతి ఇప్పటివరకు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఈ 4 యూనివర్సిటీస్కి పంపించిన వారు కావచ్చు, అండ్ ప్రతి స్టూడెంట్ కావచ్చు ఆంధ్ర, తెలంగాణ నుంచి మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారానే వెళ్ళినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. సో ఈ అకాకి సెర్తలి స్టేట్ యూనివర్సిటీలో మేము ఒక కొత్త పద్ధతి, ఒక కొత్త మెథడాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో అది వచ్చేసి బ్లెస్ HMT అండ్ MLE, అంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ హైబ్రిడ్ మెథడాలజీ ఇన్ టీచింగ్ అండ్ మెడికల్ లైసెన్సింగ్ కోచింగ్. అది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే లాంచ్ చేసిందని చెప్పుకోవడానికి కూడా గర్వకారణంగా ఉంది. టోటల్ ఇండియాలో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఇది ఒక సంచలన నిర్ణయంగా, ఒక సంచలన ఆవిష్కరణగా మనం చెప్పుకోవచ్చు, సెన్సేషనల్గా చెప్పుకోవచ్చు. సో దీన్ని లాంచ్ చేయడానికి గల ముఖ్య కారణము, దీనికి గల కారణం ఏమిటంటే, September 25 తోటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిజాల్వ్ అయిపోయింది.
దానిలో దాని ప్లేస్లో వచ్చేసి మనకు నేషనల్ మెడికల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ జరిగింది. సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్న కాలంలో ఎఫ్ఎంజీఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ వాళ్ళు మాత్రమే రాయాల్సి వచ్చేది ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే. కానీ ఎన్ఎంసీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, నేషనల్ మెడికల్ కమిషన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్లో ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది ఒకటి ప్రపోజల్ 2022లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని చెప్పుకోవడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంబీబీఎస్ ఇండియాలో చదివిన, ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివిన అందరూ కూడా కామన్గా ఎగ్జిట్ టెస్ట్ రాయాలి. అది క్వాలిఫై అవుతేనే ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉంటుంది, అది క్వాలిఫై అవుతేనే ఇక్కడ పీజీ చేయడానికి అర్హత ఉంటుంది. సో ఎలిజిబిలిటీ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ టు గెట్ పీజీ అడ్మిషన్ ఇన్ ఇండియా ఫర్ బోత్ పర్పస్ సింగిల్ ఎగ్జామ్ ఈజ్ గోయింగ్ టు బి ఇంట్రడ్యూస్డ్. నిజంగా ఏటీఎస్యు లాంటి యూనివర్సిటీ ప్రపంచంలో చాలా అరుదు. ఏ ఫర్ యాపిల్ అని చదువుకున్నాం. ఏటీఎస్యు అంటే అద్భుతమైన మెడికల్ ఎడ్యుకేషన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది. ప్రపంచంలో అతి ప్రాచీనమైన, వేల మంది డాక్టర్లను తయారు చేసిన గొప్ప యూనివర్సిటీల్లో ఇదొకటి. జార్జియాలోని కుతైసీలో ఉన్న ఈ యూనివర్సిటీ 1930లో ప్రారంభమైంది. అంటే దాదాపు 9 దశాబ్దాలుగా హై స్టాండర్డ్ మెడికల్ టీచింగ్ లో ఎంతో అనుభవం గల ఈ యూనివర్సిటీలో చదవడం కాబోయే డాక్టర్లకు అదృష్టమే. ఇక్కడ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన నిపుణులు, కన్సల్టెంట్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఈ యూనివర్సిటీలో మెడిసిన్ టీచింగ్ విధానం అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. చదివేది ఎంబీబీఎస్ అయినా మెజారిటీ స్పెషాలిటీ కోర్సులకు సంబంధించిన ప్రాథమిక విషయాలను కూడా బోధిస్తారు. జనరల్ క్లినికల్ స్కిల్స్ ను ఎఫెక్టివ్ గా నేర్చుకోవచ్చు. వైద్య విద్యలో ఇదే చాలా కీలకం. ఏదో మొక్కుబడిగా చదువు చెప్పే పద్ధతి ఇక్కడ అస్సలుండదు. డాక్టర్లకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం అని గుర్తించిన యూనివర్సిటీ ఇది. స్పోకెన్ రిటెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇందుకోసం స్పెషల్గా ఫ్యాకల్టీ కూడా ఉంది. B2 లెవెల్లో కనీసం ఒక్క విదేశీ భాషనైనా నేర్చుకునేలా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. నేషనల్ సర్టిఫికేషన్ పరీక్ష పాసైన తర్వాత డాక్టర్గా పనిచేయడానికి లేదా PhD చేయడానికి అర్హతుంటుంది. MCA, WHO, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, ECFMG USA, IAVP, IAME, యూరప్ మెడికల్ అసోసియేషన్ AMSE వంటి గుర్తింపు ఉన్న యూనివర్సిటీ అకాకి సెర్తలి స్టేట్ యూనివర్సిటీ. వైద్య శాస్త్రానికి సంబంధించిన కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలు, సరికొత్త వైద్య విధానాల గురించి ఎప్పటికప్పుడు వివరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్లను తయారు చేయడంలో ఈ యూనివర్సిటీ చాలా ఫేమస్. యూనివర్సిటీలో చేరగానే సరిపోదు, హాస్టల్ బావుండాలి, అందులో మనం తినే ఆహారం అందుబాటులో ఉండాలి. అవును, ఈ విషయంలో ఎలాంటి దిగులు అవసరం లేదు. ఈ యూనివర్సిటీలో భారతీయులు, తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లిన వారే చెఫ్లుగా తెలుగు వంటకాలను వండి వారుస్తారు. తెలుగు నేటివిటీని ఏమాత్రం మిస్ కాకుండా ఒక రకంగా చెప్పాలంటే మన ఇంటి భోజనమా అనిపించేలా రుచికరమైన ఆహారం సరఫరా చేస్తారు. శాకాహారమైనా మాంసాహారమైనా ఫారెన్ ఫుడ్ తినడం ఎలా అని అనుకోవాల్సిన అవసరం లేదు. సురక్షితమైన, అద్భుతమైన వాతావరణంలోని క్యాంపస్లో క్లాసులు, హాస్టల్ వసతులు అన్నీ ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్లో ఉంటాయి. నిజానికి ఇక్కడ మెడిసిన్ చదవటం అదృష్టమే అని ఎవరో చెప్పడం కాదు, మీకే స్వయంగా తెలుస్తుంది. Hello, I'm George Galtadze, Vice Rector of Akaki Tsereteli State University, Kutaisi, Georgia. Our university is one of the oldest university in Georgia. We currently have 9 faculties. We have around 12,000 students, and around 5-6% out of the students are our international students. We offer around 150 academic programs on all levels of the high education, like a bachelor, master and PhD level. But we have 9 faculties, but the medical faculty is one of the fast growing faculty among the others, because we have English language programs for this faculty, and we have most of the our international students we have for this faculty. I'm really happy that we have students from many countries, but most of this our international students come from India. In this case, we have a great help from our partner in India. It's a Bhagyalakshmi Education Services, and Mr. Prasad is our official agent for this country. Georgia Alloy MBBS Akaki University
ఇండియన్ డాక్టర్స్ తో జార్జియాలో మరియు ఇండియాలో హైబ్రిడ్ మెథడాలజీలో బోధన మరియు మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ లో శిక్షణ 15 ఏళ్ల అనుభవం ఆల్ ఇండియా అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఫర్ అకాకి యూనివర్సిటీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ పంజాగుడి ప్రాబ్లం బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ ఇక్కడి ప్రత్యేకత మొదటి సంవత్సరం నుంచే క్లినికల్ రొటేషన్స్ లో భాగంగా విద్యార్థులను హాస్పిటల్స్ కి తీసుకువెళ్లి డాక్టర్ల సమక్షంలో పేషెంట్లతో ఇంట్రాక్షన్ చేయిస్తారు. చదివేది MBBS అయినా స్పెషాలిటీ కోర్సులకు సంబంధించిన పలు విషయాలను ప్రాథమిక అంశాలను బోధిస్తారు. ఇక్కడ జనరల్ క్లినికల్ స్కిల్స్ ను చక్కగా నేర్చుకోవచ్చు. అత్యున్నత టెక్నాలజీ డిజిటల్ ఫార్మేట్ లో చదివే అవకాశం ఉంది కాబట్టి పుస్తకాలు కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడంతా హైటెక్, అందుకే అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుంది. ఏ రకంగా చూసినా ఇక్కడ చదవడం అంటే బ్రైట్ ఫ్యూచర్ కు బాటలు వేసుకోవడమే. ఈ యూనివర్సిటీలో 12,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 అకాడమిక్ ప్రోగ్రాంలు ఉన్నాయంటే దీని స్థాయి ఏంటో అర్థమవుతుంది. 23 దేశాల్లోని 50 యూనివర్సిటీలతో ఒప్పందం ఉంది. 18 టీచింగ్ బిల్డింగ్స్, అత్యుత్తమ బోధనలో 125 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం, ఇవి ఈ యూనివర్సిటీ ప్రత్యేకతలు. అంతటితో ఆగితే అది అకాకి సర్తలి ఎలా అవుతుంది? ఇంకా ఎన్నో విశేషాలున్నాయి. పైస్థాయి కోర్సులో చేరాలంటే ఇతర యూనివర్సిటీలతో అనుసంధానం అవసరం. ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ టీచింగ్ మెథడాలజీ గురించి, సైంటిఫిక్ బోధన పద్ధతుల గురించి యూనివర్సిటీస్ మధ్య అకాడమిక్ ఎక్స్చేంజ్ సర్వసాధారణం. అందుకోసం ఈ యూనివర్సిటీ కూడా ఇంటర్ యూనివర్సిటీ అగ్రిమెంట్లు చేసుకుంది. యుఎస్ఏ, యుకే, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి 23 దేశాలలో ఉన్న 50 యూనివర్సిటీలతో మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇలా ఏ దేశాల్లోని విశ్వవిద్యాలయాలతో అగ్రిమెంట్ చేసుకుందో చూడండి. అకాకి సర్తలి స్టేట్ యూనివర్సిటీ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిజోరీ కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్ హవాయి పీస్ కార్ప్స్ యూనివర్సిటీతో ఒప్పందం, అంటే మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇంగ్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్, బాక్స్పా యూనివర్సిటీ, మిడిల్ సెక్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వెల్స్ తోనూ అకాకి యూనివర్సిటీ MOU కుదుర్చుకుంది. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాంబర్గ్, ఫ్రీడిక్ షిల్లర్ యూనివర్సిటీ ఆఫ్ జెనా, ఫ్రాన్స్ లోని నా యూనివర్సిటీ ది వెర్స్లీ సెయింట్ క్వాంటన్, ఈయోలైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాంకైస్ డి జార్జియా, లియోన్ యూనివర్సిటీలతో MOU ఒప్పందం కుదిరింది. చెక్ రిపబ్లిక్ లోని 4 విశ్వవిద్యాలయాలు, ఎస్తోనియాలోని 1 యూనివర్సిటీ, గ్రీస్ లోని మరో యూనివర్సిటీ, ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ లాఖిలాతో ఒప్పందం ఉంది, లాత్వియాలోని 3, లిథువేనియా, నెదర్లాండ్స్ లోని 1 యూనివర్సిటీతో అకాకి విశ్వవిద్యాలయం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలో అత్యుత్తమ విద్యాబోధన వ్యవస్థ ఉండటం ఐరోపాలోని స్కాండినేవియన్, అంటే నార్దిక్ దేశాల ప్రత్యేకత. అలాంటి దేశాల్లో ఒకటైన నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ బెర్గెన్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సౌత్ నార్వేతో కూడా ఒప్పందం ఉంది. స్వీడన్, స్విట్జర్లాండ్, స్లోవేకియా, రొమేనియాలోని 1 యూనివర్సిటీతో మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంది. స్పెయిన్లోని 2, టర్కీలోని 4 యూనివర్సిటీలతో ఒప్పందం ఉంది. జార్జియా దేశంలోనే అతి గొప్ప యూనివర్సిటీలో ఇదొకటి. జార్జియా ఎంతో ఘనచరిత్ర, ప్రశాంతమైన పరిస్థితులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న దేశం. శాంతి భద్రతలు బాగుంటాయి. పౌర హక్కులకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. నేరాలు చాలా తక్కువ. విద్యా వ్యవస్థ కూడా ఉన్నతంగా ఉంటుంది. అందమైన ఆహ్లాదకరమైన వాతావరణానికి జార్జియా పెట్టింది పేరు. కాబట్టి ఈ దేశానికి వెళ్లిన పిల్లల భద్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఈ యూనివర్సిటీ యాజమాన్యం భరోసా ఇస్తుంది. వైద్య ఆరోగ్యం, వైద్య విద్యా విషయంలో జార్జియా ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా గుర్తింపు పొందింది. జనాభా వైద్యుల నిష్పత్తిలో ప్రపంచంలోనే 6వ ర్యాంకు పొందింది. ఈ విషయంలో భారత్ ర్యాంక్ 123, అంటే మనకంటే జార్జియా వైద్యులను తయారు చేయడం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఎంత ముందుందో అర్థమవుతుంది. ఇక్కడ వైద్య విద్య ప్రమాణాలు అత్యున్నతంగా ఉంటాయి. ప్రపంచంలో మెడిసిన్ విద్యాబోధన చాలా గొప్పగా ఉండే అతి కొద్ది దేశాల్లో జార్జియా ఒకటి. ఈవ్ టీజింగ్, ఫ్రాగింగ్ లాంటివి అక్కడ కనిపించవు. ఏ యూనివర్సిటీల్లో చదవాలనే అనుమానం తీరింది. అకాకియే ది బెస్ట్ అని మనకి నమ్మకం కుదిరింది. ఇది జార్జియా దేశంలో ఉంది. ఆ దేశం కూడా ప్రశాంతమైన వాతావరణం,
ఉన్నత నాణ్యత ప్రమాణాలతో స్వాగతం పలుకుతుంది. కాబట్టి అక్కడ చదవడం సేఫ్ అండ్ బెస్ట్. మరి అక్కడికి వెళ్లాలంటే, అందులో చేరాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. నమ్మకంగా సపోర్ట్ ప్రాసెస్ చేసే సరైన కన్సల్టెన్సీ చాలా చాలా ముఖ్యం. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అద్భుతమైన ట్రాక్ రికార్డుతో విద్యార్థులకు మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్లను డాక్టర్లను చేయడానికి సపోర్ట్ చేసే సంస్థ. జార్జియాలోని యూనివర్సిటీలను తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ తెలంగాణలోని విద్యార్థులకు పరిచయం చేసిన సంస్థ ఇదే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి ఎక్కువ మంది విద్యార్థులను పంపిన సంస్థ కూడా ఇదే. ఇది మామూలు ట్రాక్ రికార్డ్ కాదండోయ్. అతి పెద్ద, అతి ప్రాచీన అకాకీ యూనివర్సిటీకి ఆల్ ఇండియా ఏజెంటుగా వ్యవహరిస్తున్న సంస్థ ఇది. ఇలాంటి ఎన్నో అరుదైన క్రెడిట్స్, అవుట్ స్టాండింగ్ ట్రాక్ రికార్డు ఈ సంస్థ సొంతం. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ హైబ్రిడ్ మెథడాలజీ ఇన్ టీచింగ్ అండ్ మెడికల్ లైసెన్సింగ్ కోచింగ్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసి అందులో భాగంగా నేషనల్ లెవెల్ టాప్ నేషనల్ లెవెల్ డాక్టర్స్ని మేము హైర్ చేసుకొని అందులో ఇండివిజువల్ కమిట్మెంట్, డాక్టర్స్ యొక్క ఇండివిజువల్ కమిట్మెంట్, గ్రూప్ డాక్టర్స్ కమిట్మెంట్, ఇన్స్టిట్యూషనల్ కమిట్మెంట్, కాలేజ్ కమిట్మెంట్ అండ్ హాస్పిటల్ కమిట్మెంట్, ఇలా డిజైన్డ్గా టోటల్గా ప్రోగ్రామ్ డిజైన్ చేసి 50 టాప్ లెవెల్ డాక్టర్స్ని మేము పీరియాడికల్లీ అక్కడికి జార్జియాకు తీసుకెళ్ళి, ఇన్ ద సెన్స్ ఎవ్రీ సెమిస్టర్ మన టాప్ లెవెల్ నేషనల్ లెవెల్ డాక్టర్స్, నేషనల్ లెవెల్ టాప్ లెవెల్ డాక్టర్స్ ప్రతి సెమిస్టర్ జార్జియాకు వచ్చి మన అకాకీ సెరటల్లీ స్టేట్ యూనివర్సిటీలో ఏదైతే సిలబస్ మన 100% మన ఇండియన్ కరికులం, ఇండియన్ సిలబస్ ఉందో దాన్ని ఖచ్చితంగా అక్కడ వాళ్ళు బోధించడం జరుగుతుంది. దానివల్ల వీళ్ళు బోధించే విషయం లోపల వాళ్లకు అక్కడ ఆల్రెడీ సిలబస్ అయిన, ఆ సెమిస్టర్లో సిలబస్ అయినది రివిజన్ కావడం కావచ్చు, ఏమైనా డెఫిషియెంట్ ఉంటే యాడ్ కావడం కావచ్చు, రెండు విషయాలు జరుగుతాయి. సో ఏ విధంగానైనా మొత్తం ఆ సెమిస్టర్లో 100% ఇండియన్ సిలబస్ కవర్ చేయడానికి మన వాళ్ళు చేస్తారు. సో దాంతోపాటు ఆ సిలబస్లో, ఆ సెమిస్టర్లో ఏదైనా నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించిన ఏదైనా పాయింట్స్ ఉన్నా కానీ, ఏమైనా కోచింగ్ ఉన్నా కానీ వాళ్ళు అక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ సంబంధించిన కోచింగ్, అంటే విచ్ ఈస్ సూటబుల్ టు అటెండ్, విచ్ ఈస్ సూటబుల్ టు క్రాక్ ఆల్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ యుఎస్ఎంఎల్ఏ కావచ్చు, ప్లాబ్ కావచ్చు, ఆస్ట్రేలియన్ లైసెన్సింగ్ ఎగ్జామ్ కావచ్చు, న్యూజిలాండ్ లైసెన్సింగ్ ఎగ్జామ్ కావచ్చు, ఇవన్నీ మన నెక్స్ట్ ఎగ్జామ్ కావచ్చు, ఇండియాలో జరిగే నెక్స్ట్ ఎగ్జామ్ కావచ్చు, అన్ని లైసెన్సింగ్ ఎగ్జామ్స్కు సూటబుల్ అయ్యే కోచింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు దానికి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ కావచ్చు, హార్డ్ కాపీస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఫస్ట్ ఫేజ్ అయితే. ఇంకొక విషయం ఏంటంటే, ఎవ్రీ ఇయర్ మన స్టూడెంట్స్ వెకేషన్కి ఇండియాకి వచ్చినప్పుడు మేము ఇక్కడ, మేము ఒక ఇన్స్టిట్యూషన్ తోటి, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ తోటి కొలాబరేషన్లో ఉన్నాం. వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు అక్కడ షార్ట్ టర్మ్ క్లాసెస్ అటెండ్ చేయొచ్చు. దాంతోపాటు మన ఇండియాలో, మన హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ లోపల క్లినికల్ రొటేషన్స్లో కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ క్లాస్ అటెండ్ చేయడము, క్లినికల్ రొటేషన్స్ తీసుకెళ్లడము, అక్కడ హాస్పిటల్లో సంబంధించి అక్కడ వాళ్ళతో ఇంటరాక్షన్ చేయించడము, ఇక్కడ మెడికల్ కాలేజ్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ఇక్కడ లోకల్ ఫ్యాకల్టీ తోటి మనం ఇక్కడ వాళ్ళ స్టూడెంట్స్, తర్వాత మన లెక్చరర్స్ ఇంటరాక్షన్ చేయించడము, డిస్కషన్ చేయించడం, ఇదంతా ఫుల్ ఫ్లెడ్జ్లో ప్రోగ్రామ్ జరుగుతుంది. అది కాకుండా ఈ టాప్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇండియన్ డాక్టర్స్ తోటి మనం డైలీ, అంటే ఇక్కడ మా అకాకీ సెటిల్ స్టేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న వాళ్లకు ఫస్ట్ డే నుంచి డైలీ మినిమం 2 అవర్స్ కోర్స్ అయిపోయేంత వరకు, అంటే టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ వరకు కూడా ఈ 1 అవర్ అదర్ డే అందరు కూడా ఈ 50 టాప్ లెవెల్ నేషనల్ లెవెల్ డాక్టర్స్ మనకి ఇంట్రాక్షన్లో టీచింగ్ చేస్తారు, కోచింగ్ చేస్తారు. ఇలా ఫుల్ ప్లెడ్జ్లో ఇవ్వడం వల్ల అక్కడ ఆ కంట్రీకి సంబంధించిన సిలబస్ కావడంతో పాటు అక్కడ పాస్ అవ్వడము, తర్వాత మనది ఏదైతే డెఫిషియన్సీ ఉందో సిలబస్ ఇది కవర్ చేయడం వల్ల ఫస్ట్ అటెంప్ట్ లోపలనే మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్, వాళ్ళు కోరుకున్న కంట్రీకి సంబంధించిన లైసెన్సింగ్ ఎగ్జామ్ క్రాక్ చేసి అక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఫుల్ ప్లెడ్జ్లో మనం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం. అకాకీ సెరటల్లీ స్టేట్ యూనివర్సిటీని ఆల్ ఇండియా అఫీషియల్ రిప్రజెంటేటివ్గా మేము మాత్రమే, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే దక్కుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. I am Geetika. I am from Hyderabad, Kukatpalli. I have come through Prasad's consultancy, that is Bhagyalakshmi consultancy. నా పేరు రూత్ రాజ్ కుమారి. ఇక్కడికి రావడానికి రీజన్ నేను భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ ద్వారా. నా పేరు శారణ్. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ ద్వారా వచ్చాను. అది అకాకీ సెటిల్ స్టేట్ యూనివర్సిటీ చాలా బెస్ట్.
ఇట్స్ బెస్ట్ యూనివర్సిటీ. మై నేమ్ ఇస్ చెల్సి ప్రకాష్ కృష్ణన్. ఐఎమ్ ఫ్రమ్ సూరత్, గుజరాత్. యూనివర్సిటీ యాక్చువల్లీ వి ఆల్ ఆర్ ఇన్ అకాకి యూనివర్సిటీ. వి ఆల్ లైక్ టు థ్యాంక్ భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. థ్యాంక్స్ టు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. థ్యాంక్స్ టు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. థ్యాంక్స్ టు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. థ్యాంక్ యూ టు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. థ్యాంక్స్ టు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. థ్యాంక్స్ టు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. జార్జియాలోని ది బెస్ట్ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులకు అడ్మిషన్లతో పాటు వీసా ప్రాసెస్ వగైరా సమస్త వ్యవహారాల్లోనూ నమ్మకంగా సేవలు అందించే సంస్థ, దట్ ఈస్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. నమ్మకానికి ఇది కేర్ ఆఫ్ అడ్రస్. 100% ప్రొఫెషనల్ అసిస్టెంట్స్ కు ఇది బ్రాండ్ అంబాసిడర్ లాంటిది. డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ సారథ్యంలో డాక్టర్ కావాలనుకునే విద్యార్థుల కలను నిజం చేయడమే ధ్యేయంగా పనిచేసే ఈ సంస్థకు ఫారెన్ ఎంబీబీఎస్ ఫీల్డ్లో సాటిలేదు. భాగ్యలక్ష్మి సంస్థ అలా కాదు, విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటుంది, అన్ని విధాలా గైడెన్స్ ఇస్తుంది. జార్జియా చేరే వరకు మాత్రమే కాదండోయ్, చదువు పూర్తయ్యే వరకు కనిపెట్టుకునుంటుంది, వారి భద్రతకు భరోసా ఇస్తుంది, పేరెంట్స్ ఏమాత్రం టెన్షన్ పడే అవసరం లేకుండా బాధ్యత తీసుకుంటుంది, డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న కన్సల్టెన్సీలను నమ్ముకుంటే లాభం కంటే నష్టం ఎక్కువ. భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీలో పూర్తి భద్రత, నో టెన్షన్. ఏదో ఒక చాయిస్ కావాలా లేక రైట్ చాయిస్ కావాలా అనేది నిర్ణయించుకోండి. రైట్ చాయిస్ కావాలి అనుకుంటే యూఆర్ రైట్. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ బిసైడ్ సిఎం క్యాంప్ ఆఫీస్, 502 5th floor, డైమండ్ హౌస్, సోమాజిగూడ సర్కిల్, హైదరాబాద్. బ్రాంచ్ ఆఫీస్ విజయవాడ, తిరుపతి. ఫోన్ 9000959542, 9000007484. జార్జియాలో ఎంబీబీఎస్ అకాకి యూనివర్సిటీ ఇండియన్ డాక్టర్స్ తో జార్జియాలో మరియు ఇండియాలో హైబ్రిడ్ మెథడాలజీలో బోధన మరియు మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ లో శిక్షణ, 15 ఏళ్ల అనుభవం, ఆల్ ఇండియా అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఫర్ అకాకి యూనివర్సిటీ, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్, పంజాగుట్ట, హైదరాబాద్. We'll be right back.